ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కన్న తండ్రి పినతల్లి వేధింపులతో చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చేరిన ఆ అమ్మాయి గోడు విని చెలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను తన దత్తపుత్రిగా ప్రకటించారు. సంరక్షణ బాధ్యతను ఐఏఎస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆమె యోగక్షేమాలను చూస్తోంది. ఐదేళ్లలో ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఎదిగిన ప్రత్యూష తనకు నచ్చిన వ్యక్తితో కొత్త జీవితాన్ని పంచుకోబోతున్నారు. రామ్నగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డితో ఆమె నిశ్చితార్థం జరిగింది. మమత దంపతుల కుమారుడు చరణ్ రెడ్డి ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రత్యూష గురించి తెలుసుకున్న ఆయన ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సంప్రదించగా ఆమె అంగీకరించారు. సమాచారాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు చేరవేశారు. వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమెను ప్రగతి భవన్కు పిలిపించుకుని మాట్లాడారు. ప్రత్యూష పెళ్లాడబోయే యువకుడి వివరాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. నిశ్చితార్థానికి వెళ్లమని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ డి దివ్యను ఆదేశించారు. ఈ క్రమంలో కమిషనర్ వేడుకను పర్యవేక్షించారు. ప్రత్యూష నర్సింగ్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. తన వివాహానికి ఖచ్చితంగా వస్తానని కేసీఆర్ చెప్పారని, ముఖ్యమంత్రి అండతో కోలుకున్నానని, మంచి కుటుంబంలోకి వెళ్తున్నందుకు ఆనందంగా ఉందని ప్రత్యూష పేర్కొన్నారు.